అట్లాగే ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆచార్యతో వస్తున్నారు విత్ రామ్ చరణ్. కొరటాల షో గారు రైటర్ నుంచి డైరెక్టర్ అయ్యారు, ఇప్పటి వరకు ఆయనకి ఫ్లాపే లేదు, సూపర్ హిట్స్ చేశారు. మిర్చి కావచ్చు, శ్రీమంతుడు కావచ్చు. చిరంజీవి గారితో మీ అసోసియేషన్ ఏమైనా ఉందా? నేను ఇంతకు ముందు చిరంజీవి గారితో లేదు సార్. నాకు ఏంటంటే ఆయనకి ఇద్దరు ప్రివ్యూ చూసినప్పుడు ఆయన ఎవరో బాగుంది, చాలా బాగా చేశారు కామెడీ అంటే అప్పుడు డైరెక్టర్ గారు మాకు మమ్మల్ని మనం చూపించారు. అంతే అంతే. తర్వాత రుగ్రరాజు సబ్జెక్ట్ గురించి ఒపీనియన్ గురించి అప్పుడప్పుడు లాంగ్ బ్యాక్ శేఖర్ గారు సత్యానంద్ గారు తీసుకెళ్ళారు మమ్మల్ని. ఓకే, ఆ తర్వాత ఆయన కొంచెం సినిమాలకు కూడా ఇవే ఒక 7-8 ఇయర్స్ పాలిటిక్స్ లోకి వెళ్ళారు. మళ్ళీ 150తో వచ్చారు. చిరంజీవి గారికి రాయాలి, ఆయన కూడా రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ అవకాశం కూడా చేసుకున్నాము, ఆ అవకాశం వస్తుంది. సబ్జెక్ట్ లక్కీగా ఏమైనా ఆయన మా దగ్గర విని వింటే మాత్రం ఆయనకి సూట్ అయ్యే కథ ఉందండి, చిరంజీవి గారికి మ్యాచ్ అయ్యే కథ. తర్వాత ఏ సినిమాకి సహరచయితలకు కూడా పనిచేయలేదు అంటే మాకు అవకాశం వచ్చింది కానీ సుస్వాగతం సినిమాకి అప్పుడు మేము వేరే సినిమాలు రాయలేకపోయారు. సుస్వాగతం అంటే భీమ్నేని మీ మీ ఫ్రెండే కదా, ఇంట్రడ్యూస్ చేసిన ఆ తర్వాత చింతపల్లి రమణ గారు కంటిన్యూ అయ్యారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు 3-4 రాశారు. అది కరుణాకరణ్ తొలి ప్రేమ, తమ్ముడు తమ్ముడు కూడా చేసినట్టు తమ్ముడు వేరే అరుణ్ ప్రసాద్ గారు. అయితే నెక్స్ట్ అరుణ్ ప్రసాద్ గారు ఫిల్మ్ ఏంటంటే మేము చేసాం బాలీవుడ్ బస్, బాలీవుడ్ బస్ వచ్చి బాలకృష్ణ గారు. కృష్ణ ప్రసాద్ గారు మీరు పనిచేసి ఉన్నారు అంత ముందు వంశానికి ఒక్కడ కాంపిటీషన్స్ వరకు రాసాం అది వంశానికి ఒక్కడు. బాలీవుడ్ బస్ ఫుల్ టైమ్ ఫుల్ ప్లేజెడ్ గా రాసాం, ఫుల్ మెయిన్ రైటర్ డైలాగ్ రైటర్స్ కింద బాలీవుడ్ బస్ చేసాం అరుణ్ ప్రసాద్ గారు డైరెక్టర్. అవునవును, బాలయ్య బాబును శిల్పా శెట్టి అంజలా జవి కృష్ణప్రసాద్ గారు ప్రొడ్యూస్. కృష్ణప్రసాద్ గారు మణి శర్మ మ్యూజిక్ ఇచ్చి మణి. అవునవును. ఒక రచయితగా మీ లక్ష్యం ఏంటి? మంచి సొసైటీని ప్రభావితం చేసే ఒక మంచి మంచి ఇది. ఎలా ప్రభావితం చేయాలని? మంచిగా ప్రభావితం, ఇప్పుడు ప్రభావితం చేయడం అంటే ప్రభావితం అంటే ఎలా చేయాలి అన్నట్టుగా ఉంది. తక్కువ టైంలో ప్రభావితం చేయాలంటే నెగిటివ్ చేయాలి, ఒక లాంగ్ స్టాండింగ్ గా ఒక యువతరానికి ఒక మంచి విషయం ఇవ్వాలి ప్రజెంట్ జనరేషన్ కి. మంచిప్పుడు టైం తీసుకుని కొంచెం టైం తీసుకున్నా స్థిరపడుద్దిగా, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, అది అది అలాంటిది ఒక 2 సబ్జెక్ట్స్ ఓన్లీ సార్, చాలా సబ్జెక్ట్లు చేసి సబ్జెక్ట్లు రెడీగా ఉన్నాయి ఉన్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది చెప్తున్నారు మంచి కథలు లేవు మంచి కథలు లేవు అంటున్నారు సార్. కథలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, కథలు అవసరం కూడా ఉంది, కథలు అవసరం ఉంది, కథలు ఉన్నాయి. మరి కథలు ఉన్నాయి, అవసరమైన వాళ్ళకి ఎందుకు రీచ్ అవ్వట్లేదు? ఇప్పుడు రైటర్స్ అసోసియేషన్ లో నాకు తెలుసు ఒక 150 మంది 200 మంది సభ్యులు ఉన్నారు కదా. నేనే చేరేటప్పటికి నా నెంబర్ 095 లైఫ్ మెంబర్ నేనే. ఇప్పుడు 150 నుంచి 200 మంది ఉంటారండి, 1000 మెంబర్స్ పైన ఉన్నారు దానికి. అంతమంది రచయితలు ఉంటారు. సరే, అసోసియేట్ మెంబర్స్ అని చెప్పి కొత్తగా అసోసియేట్ మెంబర్స్. సరే, సీరియస్ గా రైటర్స్ 200 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఉదాహరణకి ప్రతి రచయితకి కనీసం మినిమం 2 కథలు ఉంటాయిగా, మినిమం లీస్ట్ ఎక్కువ ఉంటాయి. 200 మందికి తలా 2 కథలు 400 కథలు ఉన్నట్లే కదా. అన్ని కథలు తీసేయండి, 400 కథల్లో 300 తీసేసండి, 100 కథలు మెరిట్ ఉన్నాయి ఉంటాయిగా. అంటే కథలు మెరిట్ ఉన్నాయి, ఇన్స్పైర్ చేయగలరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పైర్ చేయగలగాలి రచయిత డైరెక్టర్ ని కానీ ప్రొడ్యూసర్స్ కానీ హీరోని కానీ వాళ్ళని ఇన్స్పైర్ చేయగలిగితే దాంట్లో చిన్న పాయింట్ ఉన్నా కూడా మళ్ళీ అగైన్ కూర్చొని వర్కౌట్ చేయొచ్చు చేసుకోవచ్చు. మరి ఎందుకు కథలు లేవు కథలు లేవు ఇంత ఈజీ కదండి? ఇలా తయారు చేసిన ఒకటేంటంటే ఇక్కడ ప్రకాష్ గారు, ఇలా కథలు తయారు చేసుకున్న ప్రతి వారికి కూడా యాక్సెస్ ఉండదు. ఇప్పుడు కథలు కావాలి అనుకున్నారండి, ఇప్పుడు హీరోలు టాప్ 10 హీరోస్ ఉన్నారు, వాళ్ళకి కథలు కావాలి. రైటర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది, దాన్ని అప్రోచ్ అయ్యి అందులో మెంబర్స్ ఉంటారు, అందులో ఒక సీనియారిటీ ఉంటుంది, కొంత పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళని లేమెన్ని పిలవక్కర్లేదు. కానీ అలాంటి వాళ్ళని ఆ దారిలో ఎందుకు ప్రయత్నించకూడదు అనేది. హీరోలు కానీ టాప్ 10 హీరోస్ కానీ టాప్ 10 డైరెక్టర్స్ కానీ
రైటర్స్ అసోసియేషన్ అప్రోచ్ ఎవరైనా మేము కథలు చెప్పండి అని ఒక 15 రోజులు 20 రోజుల కథలు వింటే ఖచ్చితంగా ఒక కథ దొరుకుతుంది అంటారా? డెఫినెట్గా దొరుకుతుందండి. ఇప్పుడు ఆ యాంగిల్లో ట్రై చేయట్లేదేమో. లేదు, యాక్చువల్ ఏంటంటే అలా చెప్పిన కథలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్స్ అయిపోయారు. ఇప్పుడు రైటర్స్ ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు కథల వరకు ఇచ్చేవారు లేదా డైలాగ్ లేదా రాసేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు రైటర్ డైరెక్టర్స్ అవుతున్నారు. ఎంతమంది ఉంటారు సార్? 10 మంది ఉంటారు అలాగా ఉంటారండి. ఇప్పుడు వాళ్ళు అలాగే వచ్చినండి, మీరు చెప్పినట్టు వచ్చినాడు. ఇప్పుడు మిగతా కథలతో ఇన్స్పైర్ చేయగలిగారు చేసినప్పుడు వెంటనే నువ్వే డైరెక్ట్ చేయొచ్చు కదా అని అడిగిన వాళ్ళు అన్నమాట. ఇంకా ఉన్నారు కదా, ఇంకా 90 మంది ఉన్నారు కదా, ఇంకా ఉన్నారండి చాలా మంది. వాళ్ళని మనం తయారు చేసుకోవాలి కదా. కథలు లేవు ఇప్పుడు, మనం మలయాళంకో తమిళకో వెళ్ళి కొనాల్సిన పనే ఉంటుంది. నిజానికి టైం వస్తుందండి, అంటే మనం ఇప్పుడు కొనట్లేదండి, ఇప్పుడు కొంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు తెలుగు చాలా మలయాళం సినిమాలు రీమేక్ అవుతున్నాయి, చాలా తమిళ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. అదే ఇప్పుడు అలాగే తెలుగు నుంచి కూడా వెళ్తున్నాయి. అది ఓకే కాదంటలేదు. ఇప్పుడు మన కథ కూడా వాళ్ళు బాగా విపరీతమైన రేట్స్ డబ్బులు ఇచ్చుకుంటున్నారు. అదే వైస్ వర్స రెండు చోట్ల జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏమైంది అదే అంటే నేను అనేది ఇప్పుడు ఓటీటీ వల్ల ఒక అడ్వాంటేజ్ జరిగింది సార్. ఇక్కడ ఒక మంచి అడ్వాంటేజ్ అనేది ఒకటి ఉంది. వరల్డ్ సినిమా దగ్గరికి వచ్చింది, మన దగ్గర మనం కంపీట్ చేసుకునే రేంజ్కి వెళ్ళగలిగాం. మన కథ తీసుకుంటున్నాం సింపుల్గా. రైటర్స్ అసోసియేషన్లో ఉన్న ఒక టాప్ 20 పీపుల్ను తీసుకొని వరుసగా రోజు కథ వినొచ్చు. ఇప్పుడు హీరో గారు వినాల్సిన పని లేదు, ఆయన స్టాఫ్ ఆయన వెల్విషరు మేనేజర్స్ ఉంటారు, వినొచ్చు. అందులోంచి ఒకటి తీసుకోవచ్చు కదా. కథలు అనేవి అందరికీ అవసరమే సార్. హీరోలకి మనకి రైటర్కి వాళ్ళు కథ వినడం ఎంత అవసరమో ఆ కథను బేస్ చేసుకుని ఎలివేట్ అవ్వడానికి కూడా వాళ్ళకి హీరో హీరో కూడా కథ కావాలి కదా. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కదా. నిజానికి ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చేసుకున్నాను, మన ఈయనకి నాకు యాక్సెస్ ఏముంది, అశోక్ గారికి ఒక యాక్సెస్ ఉంది. ఆయన అప్పటికే ఆల్రెడీ తమిళ రైటర్స్ దగ్గర అక్కడ ఇక్కడ చాలా కథలు విన్నారు. ఆయన తమిళ రైటర్ దగ్గర కథ అంటే ఎందుకు, మన అసోసియేషన్ లో 150 మంది నేను వెళ్ళి పాయింట్ ఉందండి ఇలా అనుకుంటున్నానంటే ఇది ఏదో బాగుందా, నేను ఇంత ముందు ఏం చేయలేదు, ఇది మనం చేస్తున్నాం మరి ఇప్పుడు కూర్చున్నాం మేము చేసేస్తాం అయితే. అలాగా ఇప్పుడు ఏంటంటే టైం అట్లాగే రైటర్ ఆయనకి అది అవసరం అనే సంగతి నాకు తెలియదు. కథ అవసరం అనేది నాకు తెలియదు. నేను క్యాజువల్ గా ఆయన ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం నేను చెప్పాను. ఓకే, నేను చాలా కథలు ఉన్నాయి, చాలా బాగుంది, మంచి ఇన్స్పైరింగ్ గా ఉంది, బాగా వర్క్ నిజంగా బాగా వర్క్ అయింది తయారైన తర్వాత. ఓకే ఓకే చేసిన తర్వాత ఓకే ఇప్పుడు అది వెళ్తున్నారు. నేను ఆ కథ తీసుకుని ఇప్పుడు వెళ్ళి నేను ఇంకా వినిపించాలి. ఆయన ఊరు వెళ్ళారు. ఓకే ఓకే వచ్చిందా. అదే ఇప్పుడు మనం ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే మన దగ్గర ఇంతమంది రైటర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక దారి కల్పించాలి కదా. ఇప్పుడు హీరోని కలవడానికే దారి లేకపోతే కథలు ఎలా వస్తాయి? అదేనండి, అంటే మనం రైటర్ అనేవాడు వెళ్ళి హీరోకి చెబితేనే ఆ కథ ఓకే అండి. ఇప్పుడు ఆ కథ ఎవరికి అవసరం ఉంటుంది, ఒక ప్రొడ్యూసర్కి అవసరం అవుతుంది, ఒక బ్యానర్కి అవసరం అవుతుంది ఆ కథ. మీరు వెళ్ళి ఆ బ్యానర్ అప్రోచ్ అప్రోచ్ చేయరనుకోండి, ఇది బాగానే ఉందని చెప్పి వాళ్ళే ఇది హీరో దగ్గర తీసుకెళ్తారు. అదే ఒకటి అట్లాగే సేమ్ టైమ్ సేమ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇదే కాదు సార్, ఇప్పుడు రైటర్ హీరోని పట్టుకోవడం చాలా కష్టం అవుద్ది, హీరో దగ్గరికి రీచ్ అవ్వడం కష్టం అవుద్ది. ఆ హీరోనే టాప్ 10 హీరోసే, టాప్ 10 డైరెక్టర్సే, రైటర్స్ అసోసియేషన్ అప్రోచ్ అయితే బెటర్ కదా. అది ఈజీ కదా. రైటర్స్ అసోసియేషన్ ఎంతవరకు గ్యారంటీ ఇవ్వగలుగుతుంది? గ్యారంటీ ఏం లేదు. రైటర్స్ అసోసియేషన్ లో కొంతమందికి ఆ కథ నచ్చచ్చు, అదే సేమ్ సబ్జెక్ట్ హీరోకి నచ్చాలని లేదు. తెలుసుకోవాలి, వినాలి అసలు వింటే కదా తెలుసు. వాళ్ళు వాళ్ళు కలిగి ఉంటారంటే వాళ్ళు కూడా మంచి కథలు కావాలి కదా. రోజు బోల్డ్ కథలు వింటున్నారు. ఒక హీరో కూడా బాగుంది అంటే చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే ఇమీడియట్ గా వాళ్ళు ప్రొసీడ్ అయిపోతున్నారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి కొత్త పాయింట్ కావాలి, కొత్తగా చెప్పగలిగారు మనం ఆడియన్స్ కి. ఈవెన్ పాత పాయింట్ పాతదైనా మనం కొత్తగా ఎంతవరకు కొత్త నరేషన్ లో ఇవ్వాలి, కొత్త ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే కొత్తగా ఉండాలి. ఇప్పుడు బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఇప్పుడు పాత ఇప్పుడు అన్ని ఏదైనా సరే ఒకటే ఇది, దాన్ని మనం చెప్పే విధానంలో కొత్తగా చెప్పుకుంటే అది ఒక్కటి అవుతుంది. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.